గణేష్ ఉత్సవాల్లో వినాయకుల విగ్రహాల నిమజ్జనాలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే, వాటికి సంబంధించిన క్లీనింగ్ ప్రాసెస్ మరొక ఎత్తు. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జన వ్యర్థాల తొలగింపు కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో 15,000 మంది సిబ్బంది మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగిస్తున్నారు. పిఓపి విగ్రహాల మట్టి ఎక్కువగా ఉండడంతో జేసీబీల సహాయంతో ట్యాంక్ బండ్ పలు చెరువుల్లో క్లీనింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో 125,000 వినాయక విగ్రహాలు నిమజ్జనమైనట్టు అధికారులు అంచనా. హుస్సేన్ సాగర్ లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ సిబ్బంది. క్లీనింగ్ పనులను స్పీడప్ చేశారు అధికారులు. ట్యాంక్ బండ్లో దాదాపు 6,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. మొత్తం 15,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు మట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. హుస్సేన్ సాగర్ లో హెచ్ఎండిఏ సిటీ రోడ్ల మీద జీహెచ్ఎంసీ వ్యర్థాలు తొలగింపు చేస్తున్నారు. ఐరన్ స్టాండ్స్, మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను కార్మికులు తొలగిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో 8 జేసీబీలతో విగ్రహాల మట్టిని తొలగిస్తున్నారు. ఖైరతాబాద్ ఘననాథుడు విగ్రహం కూడా తొలగిస్తామన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హుస్సేన్ సాగర్ తో పాటు పలు చెరువుల్లో మొత్తం 125,111 ఘననాథులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించింది జీహెచ్ఎంసీ. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 28,946, ట్యాంక్ బండ్ వద్ద 5,730, నెక్లెస్ రోడ్లో 2,360, పీపుల్స్ ప్లాజాలో 5,720, రాజేంద్రనగర్ పత్తికుంటలో 11,548, అల్వాల్ కొత్త చెరువులో 6,572, ముషీరాబాద్ బన్లో 7,457 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారని తెలిపారు అధికారులు. గ్రేటర్ సిటీలో 71 ప్రాంతాల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల ఐరన్ రాడ్స్ తొలగించారు హెచ్ఎండిఏ కార్మికులు. అయితే పీఓపి మట్టి వ్యర్థాలు ఎక్కువగా ఉండటంతో మరో 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన రావడంతో వ్యర్థాలను త్వరగా తొలగించాలని కోరుతున్నారు నగరవాసులు.